हेलो फ्रेंड्स वेलकम टू मै चैनल न्यूज़ अपडेट को वेल्ले मुंदु नादोक चिन्न रिक्वेस्ट एवरैते मन चैनल नी कोत्ता चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि ई वीडियो नच्चिनट्लयिते लाइक शेयर चेयंडि ई रोजु कोयट्लो मुख्यांशालु గృహ కార్మికుల నియామక ఫీజుపై కార్మిక కార్యాలయాలను ఎంఓసీఐ పరిశీలిస్తుంది. గృహ కార్మికుల నియామకాలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం దృష్ట్యా వాణిజ్య పరిశ్రమల మంత్రి అబ్దుల్లా ఈసా అల్ సల్మాన్ దేశీయ కార్మిక నియామక కార్యాలయాలను పరిశీలించడం తన మంత్రిత్వ శాఖ పాత్ర అని వివరించారు. గృహ కార్మికుల నియామకానికి కార్యాలయాల ఫీజులను మంత్రిత్వ శాఖ నిర్దేశిస్తుంది. నియామక ఫీజుల వివరాలు భారతదేశం నుంచి వచ్చే మహిళలకు 200 దినార్లు మరియు పురుషులకు 100 దినార్లుగా ఆఫీస్ వాళ్ళు తీసుకోవాలని నిర్ణయించారు. శ్రీలంక మహిళలకు 240 దినార్లు మరియు పురుషులకు 180 దినార్లుగా ఇథియోపియా పురుషులకు మరియు స్త్రీలకు 145 దినార్లుగా బంగ్లాదేశ్ పురుషులు మరియు స్త్రీలకు 196 దినార్లుగా సల్ 480 దినార్లుగా ప్రతి దేశంలో అధికారిక ఫీజులను మరియు ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటూ ఈ ఫీజులను పేర్కొన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపారు. ఈ ఫీజులలో ఉన్న దేశాలు నియామక కార్యాలయాలు మరియు మధ్యవర్త కమిషన్లు కువైట్లోని కార్మిక నియామక కార్యాలయాల ఖర్చులు మరియు వాటి లాభాల తేడా ఉండదని ఆయన స్పష్టం చేశారు. బాగుంటే ఈద్లో పాక్షిక కర్ఫ్యూ ఎత్తేయవచ్చు. మే 2వ వారంలో ఆరోగ్య సంక్షోభంలో పురోగతి గురించి అధికారులు ఆశాజనకంగా ఉన్నారు. వచ్చే 2 వారాల్లో కరోనా వైరస్ మరణాలు మరియు వ్యాధుల సంఖ్య అలాగే ఇంటెన్సిటీ కేర్లో ఉన్న వారి సంఖ్య గణనీయంగా పెరగకపోతే ఈదుల్ అల్ ఫితర్ సమయంలో పాక్షిక కర్ఫ్యూ ఎత్తేయవచ్చని వర్గాలు సూచించాయి. కువైట్ నుంచి ఈజిప్ట్కి ప్రత్యక్ష విమానాలు నడిపే ఆమోదం. గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసులు 1206, మరణాలు 9గా నమోదయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.